ఈ విశ్వం ఆవిర్భవించి సుమారు 13.8 బిలియన్ ఇయర్స్ అవుతుంది. బిగ్ బ్యాంగ్ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో ఉన్న గెలాక్సీస్, స్టార్స్, బ్లాక్ హోల్స్, ప్లానెట్స్, హ్యూమన్స్, ఇలా ప్రతి మ్యాటర్ బిగ్ బ్యాంగ్ నుండి ఆవిర్భవించినవే. బిగ్ బ్యాంగ్ నుండి ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ అన్నీ రెగ్యులర్ ఇయర్స్లో కాకుండా కాస్మిక్ క్యాలెండర్ ద్వారా తెలుసుకుంటే చాలా సులభంగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు గడిచిన 13.8 బిలియన్ ఇయర్స్ని సింగిల్ ఇయర్లో చూడడమే కాస్మిక్ క్యాలెండర్. కన్ఫ్యూజ్ అవ్వకండి, టాపిక్లోకి వెళ్ళిపోయాక మీకే అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ని కార్ల్ సాగన్ అనే ఫేమస్ సైంటిస్ట్ వెలుగులోకి తెచ్చాడు. కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం ఒక సెకను అంటే 437 సంవత్సరాలతో సమానం, ఒక గంట 15,750,00,000 సంవత్సరాలతో సమానం, ఒక రోజు 378 కోట్ల సంవత్సరాలతో సమానం. కార్ల్ సాగన్ గారు ఈ విశ్వం వయస్సులో హ్యూమన్స్ పాత్ర ఎప్పటి నుండి ఉంది అని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇక స్టార్ట్ చేద్దాం. కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం సరిగ్గా January 1st మార్నింగ్ 12 AM బిగ్ బ్యాంగ్ జరిగింది. ఈ విశ్వం ఆవిర్భవించింది. ప్రతి మ్యాటర్ ఫండమెంటల్ ఫిజిక్స్ లాస్ ఇక్కడి నుండే మొదలయ్యాయి. January 22 నుండి గెలాక్సీస్ ఫామ్ అవ్వడం మొదలయ్యాయి. March 16th మన మిల్కీవే గెలాక్సీ ఫామ్ అయ్యింది. కానీ దాని షేప్ని మార్చుకుంటూ డిస్క్ షేప్లోకి May 12th రోజున రెడీ అయ్యింది. అప్పటికి ఈ విశ్వం ఆవిర్భవించి ఆల్రెడీ 500 కోట్ల సంవత్సరాలవుతుంది. September 2 రోజు సోలార్ సిస్టమ్ ఫామ్ అవ్వడం మొదలయ్యింది. అంటే సూర్యుడు, గ్రహాలు మరియు ఇతర గ్రహ శకలాలు ఏర్పడటం మొదలయ్యాయి. September 6 రోజు భూమి ఫామ్ అయ్యింది. అప్పుడు భూమిపై టెంపరేచర్స్ నిలకడగాలేవు. అప్పటికి ఈ విశ్వం ఆవిర్భవించి 900 కోట్ల సంవత్సరాలవుతుంది. September 21 రోజు భూమిపై మొట్టమొదటి ఏకకణ జీవం ఏర్పడింది. October 29 రోజు అట్మాస్ఫియర్ ఆక్సిజనేషన్ అయ్యింది. అంటే అట్మాస్ఫియర్ జీవానికి అనుగుణంగా ఉండేట్టు రెడీ అయ్యింది. December 5 వరకు భూమిపైన జీవం ఏకకణ జీవం లాగానే ఉంది. December 5 నుండి ఏకకణ జీవం బహుకణ జీవాలుగా విభజన చెందడం స్టార్ట్ అయ్యింది. అంటే మల్టీసెల్యులర్ లైఫ్ స్టార్ట్ అయ్యింది. December 7 రోజు సూక్ష్మజీవులు అవతరించాయి. December 17 రోజు చేపలు మరియు ఇతర నీటి జంతువులు ఏర్పడటం స్టార్ట్ అయ్యింది. ఇంకా అప్పటికి ల్యాండ్పై యానిమల్స్ అవతరించలేదు. December 20 నుండి ల్యాండ్పై మొక్కలు, చెట్లు ఏర్పడటం మొదలయ్యింది. December 21 నుండి ల్యాండ్పై యానిమల్స్ తిరగడం స్టార్ట్ అయ్యింది. కానీ అప్పటికి అన్ని రకాల జంతు జాతులు లేవు, అవి పరిణామం చెందడం మొదలయ్యాయి. December 25 రోజు డైనోసార్స్ ఏర్పడ్డాయి. అప్పుడు భూమి ఎంతో అందంగా ఉండేది. December 27 రోజు పక్షిజాతులు ఏర్పడటం మొదలైంది మరియు పాంజియా సూపర్ కాంటినెంట్ విడిపోయింది. 3 రోజుల తర్వాత అంటే December 30 రోజు KT ఎక్స్టింక్షన్ జరిగింది. భారీ సైజ్ ఆస్ట్రాయిడ్ భూమిపై పడింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఆ కాలంలోనే 70% జీవులు అంతరించిపోయాయి. డైనోసార్స్ ఇక్కడే అంతరించిపోయాయి. అప్పటికి హ్యూమన్స్ ఇంకా భూమిపై పరిణామం చెందలేదు. కాస్మిక్ క్యాలెండర్లోని లాస్ట్ మంత్ మరియు లాస్ట్ డేలో అంటే December 31 మధ్యాహ్నం నుండి హ్యూమన్స్ ఎవాల్వ్ అవ్వడం మొదలయ్యింది. హోమోసెపియన్ హిస్టరీ last 8 hours నుండి స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం మనిషి ఉండే ఆకారం 31 రాత్రి 11:52 నుండి స్టార్ట్ అయ్యింది. కేవలం last 30 seconds నుండే ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి దాకా, వ్యవసాయం నుండి వ్యాపారం దాకా, ఆర్టిస్ట్ నుండి ఇంజనీర్ దాకా, ఇలా మనిషి అభివృద్ధి కేవలం last 30 seconds నుండే మొదలయ్యింది. కేవలం గడిచిన 200 సంవత్సరాల నుండి, అంటే కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం last 30 seconds నుండే మనిషి ఇంకా చాలా అభివృద్ధి చెందాడు. కార్స్, కంప్యూటర్స్, రాకెట్స్, ఇంటర్నెట్, ఇలా ప్రజెంట్ జనరేషన్లోని ప్రతి టెక్నాలజీ కేవలం last 30 seconds నుండి ఆవిర్భవించినవే. కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం 30 seconds మనిషి ఏ విధంగా అభివృద్ధి చెందాడో తెలుస్తుంది. ఈ విశ్వం ఆవిర్భవించిన దగ్గర నుండి నేటి వరకు మనిషి పాత్ర ఎంత సమయం ఉందో కాస్మిక్ క్యాలెండర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఒక పెద్ద క్రికెట్ స్టేడియం సైజులో ఈ విశ్వం వయస్సు ఉంటే కేవలం మనిషి ఒక పిడికిలి సైజు వయస్సు నుండే ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో స్పేస్కి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.